హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెన్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ని మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక 250 grams అండి. ఈ విధంగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఫ్రైడ్ రైస్కి. కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాబేజీ, గ్రీన్ పీస్, మీ ఇష్టం ఉంటే గ్రీన్ పీస్ని యూస్ చేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి, క్యారెట్, సాల్ట్, పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్. 1/2 glass బాస్మతి రైస్ తీసుకున్నాను, మీ ఇష్టం అండి ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. 1 egg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon అండి, అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే కార్న్ఫ్లోర్ 2 tablespoons. మనం తీసుకున్న రైస్ని ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో 1 1/2 glass వాటర్ని తీసుకొని పెట్టుకోవాలి. ఇలా వాటర్ మొత్తం బాయిల్ అయ్యేలాగా గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి ఆయిల్ వేసుకున్నాక గరిటెతోటి ఇలా కలుపుకొని చూసారా, రైస్ అనేది ఈ విధంగా 80% వరకు ఉడికించుకున్నాక మనం గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలండి. ఇలా చిల్లులు గరిటెని తీసుకొని వాటర్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో మనం రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 tablespoon కారం, మీ రుచికి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 tablespoon, 1/2 tablespoon గరం మసాలా, అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon అండి, అలాగే 2 tablespoon. పెప్పర్, మిరియాల పొడి కొద్దిగా. చికెన్కి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేయటం వల్ల మన చికెన్ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా చికెన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం ఫుడ్ కలర్ యూస్ చేయటం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకుందాం. అలాగే
డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, బాగా ఫ్రై అయిపోతే చికెన్ పీస్ అనేది గట్టిగా ఉంటుంది, అందుకని నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కరెట్తో అటు ఇటు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతోటి ఒక బౌల్లోకి చికెన్ పీస్ని తీసుకుందాం. మనం ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, బయట ఫుడ్ కలర్స్ని యాడ్ చేస్తారు. చేసుకునేటప్పుడు కూడా ఫుడ్ కలర్స్ని యూజ్ చేయటం మంచిది కాదు కదా, అందుకని ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేయండి ఎక్కువ శాతం. ఇప్పుడు మరికొన్ని చికెన్ పీస్ని ఆయిల్లో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకుందాం. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్లు చేసేటప్పుడు కొంచెం గుంటలాగా ఉండే కళాయిని యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఒక ఎగ్ని ఈ విధంగా బీట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా ఎగ్గును తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ క్యారెట్ అలాగే క్యాబేజీ గ్రీన్ పీస్ మీ ఆప్షనల్ అండి, ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం గరిటెతో తిప్పుకుంటూ. చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఎగ్ని బీట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఎగ్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం కరెట్తోటి ఈ విధంగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే కారం, ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా. ఇలా మనం వేసుకున్న మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్,
వన్ టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే చిల్లీ సాస్ కొద్దిగా, కొత్తిమీర. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని రెడీ చేసుకోవచ్చు కదండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పొడిపొడిలాడుతూ ఉండాలి. మసాలాలు మొత్తం పట్టేలాగా ఈ విధంగా రైస్ని గరిటెతోటి కలుపుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. గరిటెతోటి మొత్తం తిప్పకూడదు, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోయిద్ది. చూసారా, మన చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఎంత టేస్టీగా రుచిగా మనం ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ కన్నా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా ఆనియన్ లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.